గైస్ హలో గైస్ మనం అయితే చూస్తున్నాము రామనగర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫుడ్ కోర్ట్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్ టుడే మన టాపిక్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ లో ఏమేం ఫుడ్స్ అవైలబుల్ లో ఉంటాయి అనేది మనం అయితే చెక్ చేద్దాము రామనగర్ ఆపోజిట్ లో సో ఇక్కడైతే ఇంతకు ముందు అయితే ఇదంతా సెంట్రల్ జైల్ అండి ఇది మీరు చూసుకుంటే ఇదంతా సెంట్రల్ జైల్ కాకపోతే ఇప్పుడైతే ఏం చేశారంటే ఒక సెంట్రల్ పార్క్ చేశారనమాట సో సెంట్రల్ పార్క్ పక్కనే ఫుడ్ కోర్ట్ సో ఈ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ 4-3 వరకు ఉంటుంది అనమాట సో చూద్దాం ఏమేం జరుగుతాయి రన్ కమాన్ సో ఇదంతా ఫుడ్ కోర్ట్ స్టార్టింగ్ లో అయితే ఐస్ క్రీమ్ లు అన్ని దొరుకుతున్నాయి మనకి చూద్దామండి సో స్టార్టింగ్ మనకి రామనగర్ ఆపోజిట్ లో సర్కిల్ దగ్గర వచ్చినట్లయితే ఇక్కడ సింపుల్ గా దోశల బండి దొరికేసింది మనకి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ప్రతి ఒక్క షాప్ ఓనర్ ని ఇన్వాల్వ్ చేసాం అన్నమాట వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు అబౌట్ ఫుడ్ వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్ ఇట్లా మీరు చూస్తున్నట్లయితే అదంతా ఫుడ్ కోర్ట్ అండి ఫుడ్ కోర్ట్ ఏరియా సో మీకు చెప్పాను కదా ఇంతకు ముందు సెంట్రల్ జైల్ అనేది ఉండేది ఇప్పుడు సెంట్రల్ పార్క్ చేశారు బ్యాక్ సైడ్ సో ఇదంతా ఫుడ్ ఇదంతా మొత్తం సలాడ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ సలాడ్స్ సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ లో ఇదంతా రంగులు ఉన్నాయి అంతా రంగుల రత్నంలా ఉంది అనమాట సో ఇది దోశలు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు దోశలు అండి సో కలర్ఫుల్ లైఫ్ ఉంటుందండి ఇక్కడ కలర్ఫుల్ లైఫ్ అంటే కలర్ కలర్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడ సోడా జ్యూసులు ఇంకా గంటలు వీళ్ళందరూ చూసుకుంటే సో మంచి మంచి దోశలు అయితే వేసేస్తున్నాడు సో ఇక్కడైతే తిందాము ఏంటి దోశలు అవి బొబ్బట్ల స్వీట్ ఉంటాయి కదా ఎంత ఒకటి 25 రూపీస్ అంట బొబ్బట్లు సో తర్వాత అయితే మనం టేస్ట్ చేద్దాము ఇలా అవుతాయి అవి ఇలా అవుతాయా ఇదా సో ఈ పక్కన బొబ్బట్లు ఉన్నాయి ఈ పక్కన బొబ్బట్లు ఉన్నాయి కదా ఇవే ప్రిపేర్ చేస్తున్నారు సో మా ఫ్రెండ్ ఆడు ఎలా ఉంది భయ్యా బొబ్బట్లు బాగున్నాయా సో ఇదంతా ఫుడ్ కోర్ట్ సో మనకి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు వీడియోలు తీయడానికి కానీ ఎవరో ఫోటో తీస్తున్నారు సో ఇదంతా సార్ ఫుడ్ కోర్ట్ అంటే అన్ని ఫుడ్ అవైలబుల్లో ఉంటాయండి ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న నెక్కర్లు వేసుకొని తిరిగేస్తున్నారు గంటలు సో ఈ ఫుడ్ అయితే మీరు చూడొచ్చు కోడి కాళ్ళు ఫుడ్ టేస్ట్ ఉంటుందా టేస్ట్ వచ్చే ఫిష్ ఎంత డిన్నర్ వరల్డ్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి సత్త సత్త పెట్టేస్తున్నారు అక్కడ నేపాలా నేపాల్ వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర రాజ్యం అయిపోయింది ఏంటిది సవర్మ ఎంత ప్లేట్ ప్లేటా ఎట్లా ఉంటది రోల్ పెట్టా ఫేమస్ ఫుడ్ కోర్ట్ లో ఫేమస్ ఏంది ఇది ఏంది అసలు ఈ ఫుడ్ కోర్ట్ దీపం పైకెళ్తుంది ఏందన్న ఆమ్లెటా ఆమ్లెట్ కులిఫియా పెట్టా ఇదంతా ఐస్ క్రీమ్ ఇదంతా పరోటా చికెన్ అంట ఎంత రేట తెలియదు కానీ పరోటా చికెన్ చికెన్ కేమా మటన్ కేమా సోడా సో ఇదంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఇదండి మన ఫ్రెండ్ చెప్పారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసామని కనీసం అతని వాటికి గౌరవించేలా సబ్స్క్రైబ్ చేసేయండి బుక్కి కార్ అయితే ఒకటి ఉంది ఆ కారు చూడండి ఇంత డిఫరెంట్ వాడేస్తున్నారు ఈ కార్ని దీంట్లో ఇంజిన్ ప్లేస్ తీసి తగ్గిపెట్టేస్తున్నారు ఇదంతా పొయ్యిలాగా వాడేస్తున్నారు బందరు బాదం పాలు
ఎంత అన్న బాదం పాలు ఎంత 60 రూపాయలు అంట ఇదంతా మసాలా కారం వేసుకొని ఇట్లా చేసుకొని కాల్చుకొని ఇచ్చేస్తారు జనాలకి పీస్ ఎంత 200 అడిగినావా మరి కొను ఇంజిన్ తీసేసి వస్తాయి ఎక్కడ పోయా మీరు ఎక్కడైనా వెళ్ళలేదా స్మోక్డ్ అవుట్ బీబీక్యూ అంట మీరందరికీ నోరు ఓర ఉండొచ్చు ఎంత అన్నది 150 ఇది ఎంత పీస్ ఉంటుంది చూపిస్తా సరే బయటికి ఇదేంటి ఇది కూరేనా ఇది 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 అపోలో ఫిష్ ఓకే 150 రైట్ నేను ఇప్పుడు అడగలేదు అది నేను ఇప్పుడు అడగలా ఓకే ఓకే అదంత ఇదంత 50 అన్న డిస్కౌంట్ వస్తున్నాడు అన్న అంటే లైఫ్ ఇస్తారా మీరు ఎప్పుడు ఎప్పటి నుంచి ఉంది వన్ ఇయర్ అవుతుంది బాగా చేసుకుంటుందా మంచి బిజినెస్ పర్లేదు బాగుంది ఫుడ్ చూడడానికి అయితే చాలా బాగుంది ఎంత అన్నారు 120 ఆరా మీ ఆరా వస్తా వస్తా వీడియో చూసి వస్తా సో ఇదంతా ఏంటి రే పాస్పోర్ట్ సెంటర్ ఏంటి చికెనా చికెనేనా ఉల్లిపాయలు చికెన్ అన్ని అమ్మేస్తున్నారు బాస్మతి రైస్ పెరుగు గారి అంట పెరుగు వడ అంట ఇదంతా చూసుకుంటూ పోతే అసలు ఫుడ్ కి అన్లిమిటెడ్ అనమాట ఇదంతా చూసుకోవచ్చు చాలా చాలా ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది తిండానికి వచ్చినట్టు మావాడు అలా వైఫ్ కాల్ చేసిందని మాట్లాడుకుంటూ ఉన్నాడండి ఎప్పుడు నుండి ఉందండి షాప్ చెప్తారా షాప్ పేరేంటి తృప్తియా పర్లేదు బాగుంటుంది టేస్ట్ వీడియో యూట్యూబ్ లో పెడతాను తృప్తి ఫాస్ట్ ఫుడ్ అంట ఇక్కడ టేస్ట్ చూడండి బాగుంటది చెప్పేస్తానండి సో ఇదొకటి సమ్ నాన్ వెజ్ అంత లివర్ ప్రిపేర్ చేస్తున్నారేమో అంత గ్రిల్ చికెన్ అంట సో ఇందాక చూసుకున్నాం కదా ఇందాక చూసుకున్నాం సేమ్ అలాంటిదే లెగ్ పీసులు ఇవన్నీ వచ్చేసినాయి ఇక్కడ షాప్ పేరు ఏం పేరు అన్నా గ్రిల్ చికెనా బాగుంటుందా టేస్ట్ సో ఐటమ్స్ అన్ని ఉన్నాయి మనకి రేట్స్ అన్ని అంత అవసరం లేదు కాబట్టి మనం అయితే వెళ్ళిపోదాం ముందుకు పోదాం సోడాలు ఇవన్నీ ఇంకా షవర్మా షాప్ అన్న షవర్మా ఎంత రేటు 130 రోలా అది 130 సో చాలా చీప్ అయితే దొరుకుతున్నాయి రేట్స్ అయితే జనరల్ గా చూసుకుంటే మనకి ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి 150 ఎక్కడ ఏంటండి ఇది ఫ్రై బంగాళదుంప పొటాటో ఫ్రైస్ ఓ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయా ఎప్పటి నుంచి ఉందన్న మీ షాప్ ఇక్కడ 3 ఇయర్స్ పర్లేదు టేస్ట్ బాగుంటుంది కదా మీకు ఓకేదా ఐటమా ఎంత అన్నది 50 రూపీస్ ఓకే బాగుంది
ఇలా అవుతది కదా వస్తాం వస్తాం షవర్మ ఇంకా సేమ్ అది ఎక్కడైతే అది కూడా ఉంది సో ఇది వచ్చేసి బత్తాయికాయలు జ్యూస్ అంట ఇదంతా జ్యూస్ జ్యూస్ పాయింట్స్ సో ఈ పానీపూరి పానీపూరి ఫేమస్ హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడే ఫేమస్ పానీపూరి జ్యూస్ పాయింట్ ఇదొక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాంబే హాట్ बिजनेस मन कलकत्ता सो कोलकत्ता फेमस खाती रोल अंत सो इतना आइसक्रीम रोल्स सो मन चैनल ने फर्स्ट टाइम वाले सब्सक्राइब चेक पकन बेल आइकन एमंटदी इंका बिर्यानी पर्व बिजनेस एपड़ी षाप टू इयर्स मत टेस्ट उठर चुदा चुदा वस्ता यूट्यूब वीडियो यूट्यूब ओके चूप बिर्यानी मत दम बिर्यानी राइट चूडा चाल बहुत वन सेकंड टेस्ट चुता मन मन के बिर्यानी इच्छा टेस्ट सो अंकल मन की बिर्यानी इच्छा टेस्ट एला बने सो दट मनमे टेस्ट चुता सारी एला पेपर उदा टिश्यू पेपर ये फ्रेंड्स अतन चप्पन चला बहुत మరి అతనైతే నాకు చికెన్ పీస్ ఇవ్వలేదు అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బానే ఉందండి టేస్ట్ అయితే బాగుంది ట్రై చేయండి ఏంటి షాప్ పేరు స్టార్ బిర్యానీ ఫుడ్ కోర్ట్ లో ఉంది సెంట్రల్ పార్క్ పార్క్ రైట్ అంతే కదా సెంట్రల్ పార్క్ పక్కన ట్రై చేయండి అట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ ఇంకోటి అయితే ఉంది ఏంటిది భయ్యా మీదేనా బాగుంటాయా ఎంత రొయ్యల ఎన్ని ఉంటాయి పీసులు లెవరు బాగుంటాయా టేస్ట్ ఎప్పటి నుంచి ఉంది షాప్ వన్ ఇయర్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఫ్రూట్స్ ఇదేంటిది పన్నీరా అది ఎంత ఉంటుంది ఎయిటీ నిన్న ఫైవ్ పీసులు ఉన్నాయి యూట్యూబ్ లో వస్తుంది వీడియో డిన్నర్ వరల్డ్ అని వస్తే సబ్స్క్రైబ్ చేసుకో డిఐఎన్ఎన్ఏ డబ్ల్యూఆర్ఐడి డిన్నర్ వరల్డ్ ఏదో మంచిగా మొత్తం అగ్గి పెట్టేశారు అగ్గి పెట్టేసి ఉల్లిపాయలు వేసి ఏదో వేశారు మొత్తానికి ఏందన్నా ఏం చేస్తున్నా యజమాన్సరియా బాగుంటుందా టేస్ట్ ఎంత రేట్ అంత డెబ్బై రూపాయలు ఎస్విఆర్ ఫాస్ట్ ఫుడా ఫుడ్ కోర్ట్ లో ఎస్విఆర్ ఫాస్ట్ ఫుడ్ ఇతనైతే మంచిగా ఏంటండి ఇరవై పీసులు డెబ్బై రూపాయలకి ఇరవై పీసులు ఇస్తారంట చికెన్ మంచూరియా ఎంత నోట్ పాతికే నూట నలభై అరకేజీ వస్తుందా వావ్ సూపర్ ఇంకా తింటే ఎక్కడికి వచ్చి తినాలి అట్లా ముందుకు పోదామండి సోడాలండి సోడాలు మరి స్పెషల్ ఏం చేస్తారు అన్న సోడా ఎంత అన్న ఏదైనా సోడా మీ సార్ మీ దగ్గర సోడా ఎంత ట్వంటీ రూపీసా బాగుంటుందా మీరే తయారు చేస్తారా ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్న మూడు సంవత్సరాల నుంచి పర్లే బిజినెస్ కూల్ కూల్ పాయింట్ అంట సో ఇక్కడికైతే ట్రై చేయండి సెంట్రల్ పార్క్ పక్కన ఉంది యూట్యూబ్ లో వస్తుంది వీడియో మొత్తం కాల్స్ దొబ్బుతున్నారు ఇది కాసే ఆప్ కాసే నేపాలా ఇదో నేపాల్ వాస్తా వీళ్ళు చికెన్ కాల్ చేస్తున్నాడు చెప్తావు ఎంత ప్రైస్ చెప్పి నేపాల్ నుంచి వచ్చి మొత్తం సెటప్ చేసుకుని ఒక కారు
కార్ పెట్టుకుని దాంట్లో ఫుడ్ ఐటమ్స్ పెట్టేసి ప్రిపేర్ చేస్తున్నారు. బొగ్గులు ఎలా పెట్టేస్తున్నారు. సో ఇది ఒకటి పాయింట్. ఇది ఎవరు ఏంది పాయింట్ ఏంది అన్న? బాగుంది కదా నూడిల్స్. టైం పడుతుందా అంటే టేస్ట్ చెప్పడానికి? టైం పడుతుందా టేస్ట్ చెప్పడానికి? రెడీ చేయడానికి మ్యాగీ ఎంత? జరా నువ్వు చెప్తే అందరు చూస్తారు. అక్కడ ఉందా? సరే అయితే ఓకే. మ్యాగీ ఎంత? బాబా బాబా ఎక్కడైతే అసలు నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ గార్లిక్ అంట 30 అండ్ చికెన్ రెగ్యులర్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఫుడ్ కోర్ట్ లో మోమోస్ అండి చెత్త ఫుడ్ అనమాట. ఇది మోమోస్ అంటే కానీ అందరూ అమ్మేస్తారు. మీదేనా? మీదేనా? ఇదంతా తెలుగు వస్తుందా బాబా? హిందీ? ఎక్కడి నుంచి వచ్చిన? నేపాలా? నేపాల్? వీళ్ళందరూ నేపాల్ బ్యాచ్ అండి. ఇదంతా మెత్తల్లా? పచ్చి నెత్తల్లా? అంటే కావాలంటే వండిసేస్తారా అలా ఇచ్చేస్తారా? ఇస్ ఇట్ రెడీ టు టేక్? ఐ మీన్ రెడీ టు ఈట్? ఓల్డ్ ఫ్రై మే ఆయేగా, పకోడీ మే ఆయేగా, ఓల్డ్ ఫ్రై. సో ఇవన్నీ పచ్చి ఐటమ్స్ అండి. ఇంకా కావాలంటే వండేసేస్తారు. ఇక్కడే అక్కడ కుక్ చేస్తున్నారు కదా. ఏంటంటే నేపాల్ నేపాల్ ఫైటరా? అరే ఫైటర్ ఈజ్ ఫైటర్ అంట. కుంగ్ ఫైటర్ లుక్స్ లైక్ యా వాట్ యువర్ టెల్లింగ్ దట్ రైట్. జాకీ జాన్? జాకీ జాన్ కా భాయ్ దీప్. సాడాలండి. కొండజొన్ను అమ్మబడును. ఎంత అన్న కొండజొన్ను? కొండజొన్ను ఎంత? 60. బాగుంటుందా? ఇదేనా? సాడా ఎంత? 30. ఇదో బయట అక్కడ మార్కెట్ లో 25 రూపీస్ అమ్ముతున్నారు కదా సాడాలు. ఎక్కడ పట్టియా? ఏ విధంగా మీకు రెంట్ ఉంటుందా? ఏరు జిహెచ్ఎంసీకి పే చేయాలా రెంట్? అసలులే. మనం కూడా ఒక షాప్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఇలా ముందుకు చూద్దాం. దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అమ్మా మామూలు లేదు. ఇదంతా చూడండి చాలా పెద్దగా ఉంది. ఎవరో పెద్ద ట్రైన్ ఒకటి తెచ్చేసి దాంట్లో కాలు చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇదంతా మటన్ దమ్ బిర్యానీ. అన్న బిర్యానీ బాగుంటుందా? ఎంతన్నా? 250. ఎన్ని పీసులు వస్తాయి? లెగ్ పీసులా? ఏది ఎంత పీసులు వస్తాయి చూపి చూద్దామా. ఇదే అండి రే బోటియా. బోటి అంటే కట్ట. చూపిస్తా పీసు. చూపిందా? చూపిందా? డిస్టబుల్ అంట చక్రవర్తి బిర్యానీ. ఏ దోశ వేసేసినాడు వేడి వేడి దోశ. సోడా సోడా అవి అమ్మ అటుపక్క మిస్ అయిపోయినాం మనం. సో పిజ్జా పాయింట్ అంట. పిజ్జా పాయింట్ లో పిజ్జా ఎంత అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు చూసింది అయితే ఇంకా సగమేనండి. ఇంకా చూడాలి అంటే ఇంకొక గంట పడుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ఐడియా ఇచ్చింది అనుకుంటాను. మనకి ఇక్కడ సెంట్రల్ పార్క్ పక్కన అయితే ఫుడ్ కోర్ట్ ఉంది. సో అన్ని ఫుడ్లు అవైలబుల్. చిన్నపిల్లలు తినే ఐస్ క్రీమ్ కాడ నుంచి పెద్ద పిల్లలు తాగేదైతే లేదు కానీ ఇంకా రిమైనింగ్ అన్ని బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్లు అన్ని ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. చాలా తక్కువ అంటే తక్కువ రేట్లు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇంకా అట్లా పోతా ఉంటే ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంది. 1 కిలోమీటర్ వరకు మొత్తం ఇదంతా ఫుడ్ కోర్టేనండి. రామ్నగర్ దగ్గర సెంట్రల్ పార్క్ దగ్గర ఇదంతా షవర్మా ఫాల్స్ సోడా అంట. ఫలూడా ఫలూడా ఇవన్నీ ఫుడ్లే. మీరు చూసుకోవచ్చు. సో రావాల్సిన వాళ్ళు టేస్ట్ చూడాలి అనుకుంటే ఇక్కడ వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. బ్రో ఎంత అన్న చికెన్ బిర్యానీ? 1 పార్టీయా? సరే ఏవో చికెన్ బిర్యానీ రెండు. ఏ బిర్యానీ ఇది? దమ్ ఫ్రై ఉందంట. సరే దమ్ బిర్యానీ ఇవ్వన్నా.
మనవాడు అయితే క్వాంటిటీ ఎంత వస్తున్నాడు టేస్ట్ చూడచ్చు. ఏం బిర్యానీ సెంటర్ పేరు ఏమి? చక్రవర్తి అన్న. చక్రవర్తి మనవాడికి ఇస్తాను. అదే ఫ్రై బిర్యానీ ఏమన్నా ఓకే అన్న. సో ఇది ఫ్రై చికెన్ అంట. రైస్ అయితే నార్మల్ ఇచ్చాడు, దాంట్లో ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్లు అయితే వేస్తాడు. ఆ గ్రేవీ వేస్తావా? గ్రేవీ అనేది భయపడుతున్నాం ఎందుకు చేయడానికి? అక్కడ ఆపోజిట్ లో పెట్టవా? చిన్న చైర్ పెట్టవా? సో గాయస్ మనకైతే ఒక చైర్ ఇచ్చారు తినడానికి కూర్చోడానికి. తిందాం. ఇక్కడైతే బిర్యానీ వచ్చేసింది రెడీగా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ. టేస్టీ టేస్టీ బిర్యానీ. సో ఎలా సర్వ్ చేస్తున్నారు అనేది వాళ్ళే చెప్తారు. మనోడు చైర్ తేడానికి అంత దూరం వెళ్ళిపోయాడు. ఓకే దేహ ఆనియన్స్ రైతా కొద్దిగా. ఓకే లెట్స్ హ్యావ్ టేస్ట్. సో టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉందా? సో మా ఫ్రెండ్ అయితే ఇంకా దమ్ బిర్యానీ లాగించేస్తున్నాడు. నేనైతే ఫ్రై పీస్ వేయించుకున్నా. ఇంకా చూద్దాం టేస్ట్ అయితే. మా ఫ్రెండ్ చెప్పాడు బాగుంది అనేసి నేను కూడా టేస్ట్ చూసేసరికి చాలా బాగుంది. ఫుడ్ కోర్ట్లో ఫస్ట్ టైం మనం తింటున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం లాక్ కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాము. మన ఒడిచిన చికెన్ పీస్ అయితే చూద్దాము. ఫ్రై చికెన్. ఓకే ఫుడ్ వాస్ గుడ్. ఎవరైనా వచ్చి ట్రై చేయాలంటే చాలా బెస్ట్ అండి ప్లేస్. చీప్ అండ్ బెస్ట్ ప్లేస్ అనమాట టేస్ట్లో మన ఫుడ్ కోర్ట్. మెరైన్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి. ఈ వీడియోకి అయితే షేర్ చేసేయండి. ఎవరైతే ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనం ఫుడ్ వ్లాగ్ ఎలా ఉందనేది. ఇంకా సెంట్రల్ పార్క్ పక్కనే ఉంది కదా ఫుడ్ కోర్ట్. సో మీకు ఎవరికైనా మంచి టేస్ట్ ఫుడ్ కావాలంటే వైజాగ్ దగ్గర అయితే ఇదైతే ఉంది రామ్నగర్ ఆపోజిట్ లో. సో మీరేంటంటే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మన ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో, మన ఫుడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్. ఐ హోప్ దట్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టేయండి.